నందమూరి కుటుంబాన్ని వాడుకోవడంలో చంద్రబాబు దిట్ట అని ఫైర్ అయ్యారు మంత్రి ఆర్కే రోజా బాలకృష్ణ మీట్ ను చూసి ప్రజలు ఆశ్చర్యపోతున్నారని ఎద్దేవా చేశారు రెండు సార్లు గెలిచిన హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రజల కష్టాలపై ఎన్నిసార్లు పోరాటం చేశారని ప్రశ్నించారు బాలకృష్ణ మాటల్ని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని అంటున్న మంత్రి రోజాతో మా ప్రతినిధి విజయమూర్తి ఫేస్ టు ఫేస్ రాజకీయ కక్షల నేపథ్యంలోనే విపక్ష నేత చంద్రబాబు జైలుకు పంపించారంటూ హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ వ్యాఖ్యానించారు భావకళల్లో ఆనందం కళ్ళ చూడటానికి ఏవేవో కొత్త పదాలు వాడుతున్నారు ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడటానికి మంత్రి ఆర్కే రోజా మనకు అందుబాటులో ఉన్నారు మేడం చెప్పండి ఓవరాల్గా చూస్తూ ఉంటే జరిగిన పరిణామాలన్నీ రాజకీయ కక్ష అంటూ కొత్త కొత్త పదాలు వాడుతున్నారు బాలకృష్ణ గారు దీని ఏ విధంగా చూడాలి ఈరోజు బాలకృష్ణ గారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ ఉంటే ప్రజలందరూ ఆశ్చర్యపోతున్నారు ఎందుకంటే ఆయన ఏ రోజు ప్రజల కోసం పోరాటం చేసింది లేదు కనీసం ఆయనకు ఓట్లేసిన హిందూపురం ప్రజల కోసం కూడా అసెంబ్లీలో కానీ బయట కానీ ఏ సమస్య మీద పోరాడిన వ్యక్తి కాదు అసలు ఈ తొమ్మిదేళ్లలో ఆయన ఎన్నిసార్లు అసెంబ్లీకి వచ్చారు ఎన్నిసార్లు ప్రజల సమస్య మీద మాట్లాడారు ముఖ్యంగా ఈ హిందూపురం ప్రజల సమస్యల గురించి ఏం మాట్లాడారో ఒక్కటి చూపించమనండి రికార్డులలో కాబట్టి ఇలా పోరాటాలు ఎలా ఉంటాయో అందరికీ తెలుసు కేవలం ఆ బావని వియ్యంకుణ్ణి కాపాడుకోవటం కోసం ఆ రోజు నాన్న మీద చెప్పులేసి చంపేసినా కూడా పట్టించుకోకుండా బావకు అండగా నిలబడ్డారు ఈరోజు ప్రజల డబ్బును దోచుకొని ఈరోజు అడ్డంగా సాక్ష్యాలతో దొరికి జైలుకు పోతుంటే నేనున్న నేను తెలుగువాడి పౌరుషం కోసం పోరాడుతా తెలుగువ ఈరోజు ప్రజలకు అందరూ అడిగేది ఒక్కటే తన ఇంట్లో కాల్పులు జరిగినప్పుడు తన అఫిడవిట్లో బాలకృష్ణ గారు నేను మానసిక వ్యాధిగ్రస్తుణ్ణి నేను ఈ దేశంలో నాలుగు పెద్ద హాస్పిటల్స్లో నా మానసిక వ్యాధికి ట్రీట్మెంట్ తీసుకుంటున్నానని సెల్ఫ్ సర్టిఫైడ్ సైకోగా ఆయనే ఆయన చెప్పుకున్నాడు ఇన్ని రోజులు వెన్నుపోటుదారుడు ఉంటే ఇప్పుడు మెంటల్ వార్డు ఉన్నాడని ప్రజలు అనుకుంటున్నారు నేను చెప్పింది కాదు సో అలాంటి బాలకృష్ణ ఏదో తెలుగుదేశం పార్టీ వాళ్ళకో లేదా తెలుగు ప్రజలకు అండగా ఉండాలంటే ఎవ్వరు నమ్మరు ఎందుకంటే తెలుగువాడి కోసం తెలుగు జాతి కోసం పార్టీ పెట్టింది తెలుగుదేశం పార్టీని ఎన్టీఆర్ గారు అలాంటి వ్యక్తినే వెన్నుపోటు పొడిచి చెప్పులేసి చంపేస్తే ఆ చంద్రబాబు నాయుడికి అండగా నిలబడి నువ్వు నీ నందమూరి కుటుంబం మొత్తం తండ్రిని అవమానించిన వాళ్ళు ఈరోజు మీరు తెలుగువాడి కోసం పోరాడుతామంటే ఎవరు నమ్మే పరిస్థితి లేదు తెలుగు వాళ్ళు రెండు వేల పంతొమ్మిదిలో తెలుగువాడి సత్తా ఎలా ఉంటుందో నీకు మీ బావకు చూపించారు మీరు చేసిన ఈ నోట్ ఓటు నోటు కేసులో రాష్ట్రానికి ఎంత నష్టం చేశారు ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని ముక్కలు చేశారు ఈ రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదాని వద్దని ప్రత్యేక ప్యాకేజీతో ఎలా దోచుకున్నారు అలాగే ఈరోజు ఫైబర్ గ్రిడ్ కానీ స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కానీ అలాగే అమరావతి ల్యాండ్స్ కానీ అమరావతిలో అసెంబ్లీ బిల్డింగ్లు కానీ లేదా పేదవాళ్ళకి కట్టే బిల్డింగ్లో కూడా ఏ విధంగా దోచుకున్నారో అందరూ చూస్తున్నారు ఈరోజు సూటిగా ఒకటే చెప్తున్నాను మీరు నీతి మంతులని మీరు ప్రజలు నమ్మాలనుకుంటే లోకేష్ భువనేశ్వర్ గారు ఇద్దరూ కూడా ఈ సె సెంటిమెంటు డ్రామాలు మానేసి ఆదాయానికి మించిన ఆస్తుల మీద ఒక్క కేసు సిబిఐ ఈడీ ఐటీకి మేము విచారణకి సిద్ధం అని చెప్పి ప్రకటించండి అంతేగాని ఊరికే తొడలు కొడుతుంటే కామెడీ ఆర్టిస్టు యాక్షన్ సినిమా చూసే చేస్తే ఎట్లా ఉంటుందో అంత ఫన్నీగా ఉంది లోకేష్ మాట్లాడుతుంటే అండ్ ఈరోజు బాలకృష్ణకు ఒక క్లారిటీ వచ్చేసింది ఈరోజు ఈ స్కామ్లో తన వియంకుడు తన బావ చంద్రబాబు నాయుడుతో పాటు తన అల్లుడు లోకేష్ కూడా డబ్బులు తీసుకున్నాడు అది సాక్ష్యాధారాలతో దొరికింది కాబట్టి ఈడు కూడా జైలుకు పోతాడు కాబట్టి వీడిని కూడా ఆ సీట్లో కూర్చోబెట్టడం వేస్ట్ అని ఇన్నేళ్లకి బాలకృష్ణ గారు వచ్చి ఆ సీట్లో కూర్చున్నారు కానీ ఆమెను ప్రెస్ మీట్ చూస్తుంటే సౌండ్ ఎక్కువ మ్యాటర్ తక్కువ ఏం మాట్లాడాడో ఆయనకైనా అర్థమైందో లేదో కానీ మాకైతే అర్థం కాలేదు నందమూరి ఫ్యామిలీ అయితే వాళ్ళు ఎందుకు ఆ చంద్రబాబు నాయుడు బుట్టలో పడతారో తెలియదు కానీ ఆ నందమూరి ఫ్యామిలీని వాడుకోవటంలో చంద్రబాబు నాయుడు దిట్ట ఆ రోజు ఎన్టీఆర్ని దించడంలో వాడుకున్నాడు ఈ రోజు తాను అరెస్ట్ అయిన దాన్ని ప్రజలు మర్చిపోవాలి దాన్ని డైవర్ట్ చేయడానికి సింపతి డ్రామాకి కూడా మళ్ళీ అదే నందమూరి ఫ్యామిలీని వాడుకోవటం అనేది దురదృష్టకరం చంద్రబాబు నాయుడు నందమూరి ఫ్యామిలీని వాడుకుంటున్నారు కేవలం ఇప్పటికీ గతంలో ఏదైతే ఎన్టీఆర్ విషయంలో పార్టీ లాక్కున్నప్పుడు ఇదే కుటుంబాన్ని వాడుకున్నారు తిరిగి ఈరోజు అరెస్ట్ విషయంలో కూడా నందమూరి కుటుంబాన్ని వాడుకుంటున్నారంటూ మంత్రి ఆర్కే రోజా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కెమెరామెన్ హరితో విజయమూర్తి సాక్షి టీవీ తిరుపతి నుంచి